హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. మనం సాయిబాబా ముస్లిం ఫకీరు అని ఎంతగా చెప్పినా ఎవరూ ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. సాయిబాబా బ్రాహ్మణుడు అంటే మాత్రం చంకలు గుద్దుకుంటూ ఎగిరి ఆహా బ్రాహ్మణుడు గంతేస్తారు, కానీ ఎటువంటి ఆధారాలు చూపించకపోయినప్పటికీ. కానీ అదేమిటో, ఆయన ముస్లిం ఫకీర్ అంటూ ఎన్ని ఆధారాలు చూపించండి, ఎవ్వరూ నమ్మరు. అది మనకి ఈ భరద్వాజ గారు మరియు సాయి మాస్టర్ అయినటువంటి ఆయన ఆయన శిష్యులు ఎంతగా బ్రెయిన్ వాష్ చేసి సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా, తప్పుడు పుస్తకాల ద్వారా, అబద్ధాల చరిత్ర ద్వారా మనల్ని ఎంతగా భ్రష్టు పట్టించారో అర్థమవుతూ ఉంది. 2014వ సంవత్సరంలో ఎప్పుడైతే ఒక సనాతన సింహం పూరి నుంచి వచ్చి ఇక్కడికి గర్జించి వెళ్ళిందో, అప్పుడు ఆ గర్జన ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం అంతా అంతటా ప్రతిధ్వనించింది. ఆ గర్జన దెబ్బకి పక్క మతంలోని వాళ్ళు కూడా, నిద్రపోయే వాళ్ళు కూడా లేచి వచ్చి సాయిబాబా గారి గురించి క్లారిటీ ఇచ్చారు. ముస్లిం క్లెరిక్స్ అంటే ముస్లిం మత పెద్దలందరూ కలిసి 2014 జూన్ 25వ తేదీన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా పర్సన్స్ అందరినీ పిలిచి వాళ్ళు చెప్పిన మాటలు అసలు అద్భుతం అంటే అద్భుతం. ఎందుకు అంటే వాళ్ళ మతానికి మరియు వాళ్ళ సిద్ధాంతానికి ఎప్పుడైతే ఒక ఆపద కానీ ఒక వక్రీకరణలు కానీ జరుగుతూ ఉన్నాయో, వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా వచ్చి మీడియా ముందు కూర్చొని తప్పుని తప్పు అని ఖండించడంలో వారే మనకి ఆదర్శంగా ఉండాలి. అంత మాత్రం సంఘటితత్వము, అంత మాత్రం కలుపుగోలుతనము, కలిసి వెళ్ళి పనిచేసేటటువంటి తత్వం మనకుంటే మనం ఎప్పుడో డెవలప్ అయిపోయే వాళ్ళం కదా. అంటే నా దృష్టిలో డబ్బు విషయంలో కాదు, మన సంస్కృతి మరియు మన సాంప్రదాయాల విషయంలో. ఆల్రెడీ మన వాళ్ళు ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం, మన వాళ్ళు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారో నేను చెప్తాను. వాళ్ళు ఏం చెప్పి ఆర్గనైజ్ బై డిసైబుల్స్ ఆఫ్ సాయిబాబా ఆఫ్టర్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిస్ కాంట్రవర్షియల్ రిమార్క్స్ ఆన్ సాయిబాబా ముస్లిం క్లరిక్స్ హ్యావ్ ఆల్సో జాయిన్డ్ ద ఇష్యూ అండ్ సెట్ దట్ ద పీపుల్ ఫ్రమ్ దేర్ కమ్యూనిటీ మస్ట్ నాట్ అటెండ్ సాయి సంధ్య అంటే సాయి ఆరతులు అన్ ఈవినింగ్ ప్రేయర్ సెషన్ ఆర్గనైజ్డ్ బై డిసైపుల్స్ ఆఫ్ సాయిబాబా. తమ కమ్యూనిటీ నుంచి అంటే ముస్లిం పరివారం నుంచి ఎవ్వరూ కూడా సాయిబాబా గుడికి వెళ్ళడం మరియు ఆ గుడిలోని హారతుల్ని అటెండ్ అవ్వడం పూర్తిగా మేము నిషేధిస్తున్నామంటూ ముస్లిం మత పెద్దలందరూ, వాళ్ళ సున్నీలు, సూఫీలు, షియాలు, షేకులు అంటూ చాలా రకాలు ఉన్నారు, సయ్యద్దులు అంటూ, వాళ్ళందరూ కలిసి ఒకే తాటి మీదకి వచ్చి ఈ మాటను అందరికీ నిద్రపోయి ఇంకా వినపడినట్టు నటించేటువంటి ముస్లిములు కూడా వినిపించేలా అందరూ కలిసి ముక్త కంఠంతో ఒకే మాట చెప్పారు. తర్వాత వాళ్ళు ఇంకో మంచి మాట అన్నారండి, ఇట్ ఈజ్ ఇంప్రాపర్ టు రిసైట్ ద వర్డ్ అల్లాహ్ ఎట్ సాయి ఆరతి ఆర్ సాయి సంధ్య, ఇట్ ఈజ్ అన్ ఇస్లామిక్ టు రిసైట్ ద వర్డ్ సెడ్ ఎ సీనియర్ క్లరిక్ ఆరిఫ్. కానీ అదేమిటో, ఇక్కడ రాముడు, కృష్ణుడు, ఇంకా లక్ష్మీదేవి అన్ని దేవుళ్ళ పేర్లలో సాయి 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 అని పనిగట్టుకొని మరీ కలుషితం చేస్తూ చివరికి ఆ నాగదేవతలను కూడా వదలకుండా నాగసాయి అని, ఇలా ఇంత దిగజారుడుతనానికి వచ్చేసిన ఈ సాయి భక్తులను ఖండించేటువంటి ఒక్కే ఒక్కగానొక్క ఒక్క పీఠాధిపతి కానీ మఠాధిపతి కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఎక్కడో పూరిలో ఉన్నటువంటి శంకరాచార్య మఠంలోని స్వామి ఆయన తన శిష్యుడిని, ఓరే నీకైతే తెలుగు వచ్చు కదా బాగా, వెళ్ళి మీ వాళ్ళకు కొంచెం బుద్ధి చెప్పురా నాయన అని పంపించేంత వరకు సాయి ఒక సాయిబని, ఆయన హిందూ దేవుడు కాదని చెప్పేటువంటి ధైర్యం ఇటు ప్రవచనకర్తలకు కానీ మళ్ళీ అటు పీఠాధిపతులకు కానీ ఇంకా హిందువుల యొక్క సొమ్ముతో బతుకుతున్నటువంటి స్వామీజీలకు కానీ పట్టిందే కాదు. కనీసం వాళ్ళ సంగతి వదిలేసిన
ఈ పూజలు చేసేటువంటి ఒక వర్గం ఉంది. వాళ్ళు చాలా శాస్త్రాలను చదివే ఉంటారు. ఆ పూజలు చేసేటువంటి వర్గం కూడా దీని మీద నోరు మెదిపిన పాపాన పోలేదు. ఇంకా మన దేవుళ్ళ పేర్లతో ఆ సాయిబుకి హారతులు ఇస్తూ ఉంటే, మన దేవుడి యొక్క స్తోత్రాలు చదివి సాయిబుకి పూజలు చేస్తూ ఉంటే అడిగిన దిక్కే లేదు. అక్కడికి వచ్చి ముస్లింలు ఆ సాయి హారతిలో అల్లా అని ఒక్క మాట అంటేనే వాళ్ళందరూ కలిసి వచ్చి ఇట్ ఈజ్ అన్ ఇస్లామిక్ టు రిసైట్ ద వర్డ్ అని, ఇది ఇస్లాంకే విరుద్ధం అంటూ దాన్ని ఖండించి తమ పరివారం ఈ సాయిబు భక్తు ఈ ఫకీరు భక్తులు కాకుండా వాళ్ళు కాపాడుకున్నారు. మరి మనం ఎప్పుడు నిద్రలేద్దాం? అసలు నిద్ర లేసే అవకాశం ఉందా? అందరూ నిద్రపోయినట్టు నటిస్తున్నారుగా. నిద్రపోయేవాడిని లేపొచ్చు, నిద్రపోయినట్టు నటించేటువంటి వాళ్ళని ఎలా లేపాలి? ఇంకొక మాట కూడా అన్నారు, ద క్లెరిక్ సెట్ దట్ వన్ షుడ్ పే ఒబీసియన్స్ అండ్ వర్షిప్ వన్స్ గాడ్ ఇన్ అకార్డెన్స్ విత్ హిజ్ ఆర్ హర్ ఓన్ రిలిజన్. అంటే ఒక దేవుడున్నాడు అంటే ఆ దేవుడికి ఆ మతానికి సంబంధించిన పద్ధతుల ద్వారా మాత్రమే పూజలు చేయాలి, పక్క మతానికి సంబంధించిన పద్ధతుల ద్వారా పూజలు చేయకూడదు. అంటే ఒక దేవుడున్నాడు, రాముడు ఉన్నాడు, రాముడికి రామ రక్షా స్తోత్రము, ఇంకా రాముడికి అనేక స్తోత్రాలు ఉన్నాయి, ఆ స్తోత్రాలతో పూజలు చేయాలి. అంతేగాని ఖురాన్లోని వాక్యాలు చదివి అల్లా అల్లా అని జపం చేస్తూ రాముడికి పూజలు చేస్తే ఎలా ఉంటుంది? అది తప్పు కదా, అది కరెక్ట్ కాదు కదా. ఆయన అదే అంటున్నాడు. ఈ సాయిబాబా అని ఆయన ఒక ఫకీర్ అయ్యా, ఆయన ఒక ముస్లిము, ఆయనకు దేవుడు అంటూ అల్లా పేరుతో పూజలు చేయడం కరెక్ట్ కాదంటూ ఉన్నాడు. మరి రాముడు పేరుతో, కృష్ణుడు పేరుతో, ఇంకా ఈ మధ్య ఒక దగ్గర లక్ష్మీదేవి యొక్క అవతారంగా కూడా సాయికి అలంకారం చేశారు ఒక మహానుభావులు. అలా చేయడం ఎంతవరకు సమంజసం? అలా చేస్తున్న వాళ్ళని ఎవరు ప్రశ్నించడం లేదే. ఇక్కడ ఊడ్నే కొంతమంది, అది కూడా చాలా తక్కువ మంది అండి, ముస్లింస్ సాయిబాబాని నమ్మేది, సాయిబాబాని పూజించేది. అటువంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర వచ్చి అల్లా అన్నారంట, దానికే వాళ్ళ సమాజం అంతా కదిలి వచ్చి వాళ్ళని చెప్పుతూ కొట్టింది. మరి ఇక్కడ పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులే సాయిబాబాకి పూజలు చేసి అభిషేకాలు చేసి వస్తున్నారు, వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా. ఇక వాళ్ళని ఏమన్నాలి మనం? ఏదో నలుగురు మత పెద్దలు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించారనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఆ నలుగురు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మసీదుకు కూడా ఒక బొనాఫైడ్ లెటర్ మీద, బాండ్ పేపర్ మీద లెటర్లు రాశారన్నమాట. మీరు మీ లోకల్గా ఉండే ముస్లిములందరికీ కూడా సాయిబు ఒక ఫకీరు మాత్రమే, సాయిబు దేవుడు కాదని చెప్పండి. ఆ సాయిబు గుళ్ళకు పోయేటువంటి ముస్లింలకు బుద్ధి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పెట్టండి అని లెటర్లు రాసి వాళ్ళందరినీ కరెక్ట్గా సెటరేట్ చేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే శంకరాచార్యులు ఇలాగా సాయి ఒక ముస్లిం ఫకీర్ అని చెప్పారో, వాళ్ళు వెంటనే వచ్చి అవునయ్యా ఆయన ముస్లిం ఫకీరేను, ఆయన అసలు హిందువే కాదు, ఇక దేవుడు తర్వాత సంగతి, అసలు హిందువే కాదు, హిందూ దేవుడు ఇంకా అసలు కానే కాదు, ముస్లిం ఫకీరేను అందరూ కలిసి ముక్తకంఠంతో ముస్లింలే ఒప్పుకున్నారు. మరి అప్పుడు ముస్లింలందరూ ఆది మన శంకరాచార్యుల్ని సమర్థించారు. మరి హిందూ స్వాములు ఏం చేశారు? హిందూ స్వాములు ఏమి చేశారంటే, మిగతా మఠాలకు చెందిన హిందూ స్వాములందరూ సాయి భక్తులే కదా, వాళ్ళందరూ కలిసి కాశీకి వెళ్ళి అందరూ కలిసి శంకరాచార్యులకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. ముస్లిం మత పెద్దలందరూ కలిసి శంకరాచార్యులు చెప్పిన విషయాన్ని సమర్థిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే హిందూ మతానికి చెందిన వాళ్ళంతా శంకరాచార్యుల్ని తప్పుపడుతూ ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనలు చేశారు. ఎక్కడా? షిరిడీలో చేసుకోవాలి, కాశీ నగరానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆందోళన చేశారు. ఇక వీళ్ళ వెనకాలే ప్రవచనకర్తలందరూ కూడా సాయిబు, ఒక ఆయనేమో సాయిబు శివుడు అవతారం అంటాడు, ఇంకొక ఆయనేమో దత్తాత్రేయుడు అవతారం అంటాడు, ఇంకొక ఆయనేమో కాదు కాదు విష్ణు అవతారం అంటాడు, ఇంకొకడేమో హనుమంతుడు అవతారం అంటాడు. అసలు ఎవరి అవతారము ఈ సాయిబు అనే విషయం వాళ్ళకి ఎవరికీ క్లారిటీ లేదు. క్లారిటీ ఉన్నా లేకపోయినా సాయిబు మాత్రం దేవుడు అనే ఒకే ఒక్క విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. దేవుడే కాదు సద్గురువు కూడా అనే ఇంకొక ఏకాభిప్రాయంతో కూడా ఉన్నారు. కానీ అదేమిటో
అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేటువంటి ఒక్క హిందూ సాధువు కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే అస్సలు లేరండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు మనకి విముక్తి? గత 30 ఏళ్ల నుంచి వేలాపు వెర్రిగా ప్రతి ఒక్కరూ కూడా సాయి భక్తులుగా మారిపోతూ ఉన్నారు. తరువాత ఎవరో అభిషేక్ భార్గవ్ అంట, 23 సంవత్సరాలు, ఇతను జగద్గురువు ఆదిశంకరాచార్యులు తప్పు చేశారు, సాయి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అని కోర్టులోకి వేసి కూడా వేశారు. నిజమే, ఆయన అలా చెప్పడం తప్పే, మీ మనోభావాలు దెబ్బతీయడం తప్పే. మరి మీరేం చేశారు? మీరు సాయిరామ్ అంటూ రామ భక్తుల మనోభావాలను దెబ్బతీయలేదు, సాయి కృష్ణ అంటూ కృష్ణ భక్తుల మనోభావాలను దెబ్బతీయలేదు, సాయి దుర్గా మీరు దెబ్బతీయని మనోభావాలు దెబ్బతీయని దేవుడు భక్తులు ఎవరన్నా ఉన్నారా? ఒక్క దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదుగా. చివరికి నాగసాయి అంటూ ఆ నాగదేవతల భక్తుల్ని కూడా వదిలిపెట్టలేదు. మరి మీరేమో ఇంతమంది దేవుళ్ళ మనోభావాలను దెబ్బతీయవచ్చు, మేమేమో ఆ సాయి సాయిబు అంటే మీకు మనోభావాలు దెబ్బతింటాయి. ఆ సాయిబుని సాయిబు, సాయిబుని సాయిబు, ఫకీర్ అంటే ఫకీర్ను ఫకీర్ అంటే తప్పేమిటి అందులో? మేమేమైనా తిడుతున్నామా ఆయన్ని? ఆయన నిజంగానే ఫకీర్ అయ్యా. కావాలంటే మీరు పూజించేటువంటి ఈ ఫోటోను చూసుకోండి. ఈ ఫోటోలో ఎక్కడైనా కాషాయం కట్టాడా, బొట్టు పెట్టాడా, లేదా ఒక పద్మాసనం వేసాడా, ఒక హిందూ గ్రంథాన్ని చదివాడా, ఒక హిందూ దేవుడికి పూజ చేశాడా, ఒక హిందూ దేవుడి యొక్క పేరుని ఉచ్చరించాడా? ఎప్పుడు మసీదులో మాత్రమే ఉండేవాడు కదా, మసీదులో కూర్చొని కఫనీ అనే ఇస్లామిక్ డ్రెస్ వేసుకొని సుంతి చేయించుకొని రోజు నమాజులు చేస్తూ మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు తింటూ అల్లా మాలిక్ అన్న ఈ వ్యక్తి సాయిబు అంటే మీకేమో రోషం పొడుచుకొని వస్తుంది. కానీ ఇటువంటి వ్యక్తి రాముడు కృష్ణుడు, రాముడి యొక్క అవతారము కృష్ణుడి యొక్క అవతారము అని మీరంటే మేమేమో సైలెంట్గా ఉండాలి, ఇది ఎక్కడి న్యాయం అండి? ఇంకా ఎన్ని రోజులు మేము ఓర్చుకోవాలి? అందుకే ఇలా మేము కూడా తెగించాం. మేము కూడా ఆ పూరి శంకరాచార్యుల యొక్క ఆశీస్సులతో, ఆయన యొక్క స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళలో ఇంకా కొంతమంది నిజాయితీగా ఉన్నారు, ఇంకా కొంతమంది ధైర్యవంతులు ఉన్నారు అని నిరూపించే ప్రయత్నంగానే ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్.